హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్లేస్కి వెళ్తున్నాము. ఇంట్లో ఒక న్యూ మెంబర్ యాడ్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది భువన్ చెప్తాడంట. సో మేము ఒక పెట్ స్టోర్కి వెళ్తున్నాము. అక్కడ ఒక పప్పీని కొంటాం. నాకు పప్పీస్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు ఒక వీడియో చేశా కదా, స్ట్రీట్ డాగ్స్ పప్పీస్ తెచ్చుకున్నారు అక్కవాళ్ళ పిల్లలు బాబు. ఆ రోజు చాలా ఏడ్చారు. అప్పుడే చెప్పాము మేము తీసిస్తాంలే అని చెప్పేసి. మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఇంతకుముందు మ్యారేజ్ బిఫోర్ ఏంటంటే మా మదర్ వాళ్ళకి కూడా డాగ్ ఉన్నింది. సో 15 ఇయర్స్ ఉన్నింది అనమాట. తన పేరు బ్రౌనీ. ఎలాగా పెంచాలి ఏంటి అన్నది నాకు కొంచెం ఐడియా ఉంది. స్మాల్ బేబీ కంటే ఎక్కువ డాగ్ కి ఎక్కువ చేయడం ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేశాను. బట్ భువన్ అయితే వినట్లేదు, కంపల్సరీ కావాలని అంటున్నాడు. అందుకని వెళ్తున్నాము, చూడాలి అక్కడ ఏం డాగ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏది బెటర్ అని. ఇండివిజువల్ హౌస్ అనుకో, దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ కాబట్టి అపార్ట్మెంట్ కి ఏది బాగుంటుందో చూసి తీసుకోవాలి. అదేదో ఒకటే బ్రాండ్. భలే ఉంది, పడేసావు. హ్యాపీనా చూడండి, ఎంత క్యూట్ ఉందో. చూసాం గానీ అవి 30 డేస్ బేబీ అంటే మరీ చిన్నగా అనిపించింది. ఇది 40 డేస్ కలిగి 40 డేస్. ఇంత క్యూట్ ఉందో. సో దీని పేరు బ్రూనో, షిజు బ్రీడ్. ట్రై కలర్ ఉంటుంది, లైట్ గా ఇక్కడ ఫ్రంట్ సైడ్ బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ వైట్.
తింటుంది మ్యాట్ తీసేయాలండి దానికి మిల్క్ ఏదైనా ఫీడ్ చేయాలి సెరలాక్ తీసుకురా టీవీ సెరలాక్ దీనికి మెడిసిన్స్ అన్నమాట ఇవి ఫస్ట్ అయిపోయారు నేను ఫస్ట్ లియో అనుకున్నాను తర్వాత నాకు బ్రూనో నచ్చింది మేల్ ఇది మేల్ ఇది ఎందుకంటే ఫిమేల్ కష్టం దిగాలని దిగాలని ఉంది బాగుందిరా దీని కోంబ్ ఇది ఇప్పుడు వాడచ్చన్నా జస్ట్ అలా దీకొచ్చు ఒకసారి చేసి ఇచ్చారు కదా నార్మల్ కోంబ్ లాగా నార్మల్ కోంబ్ లాగా ఇదంటే శానిటైజర్ లాగా వెళ్ళి తీవాలి మెడికల్ షాప్స్ లో ఉన్నది తీసుకోమన్నారు అది తెచ్చి దానికి ఫుడ్ వెంటనే పెట్టాలి డైలీ 4 times అంట కంప్లీట్ మనం తినే ఫుడ్ పెట్టుకున్నా పెట్టింది వేరే ఫుడ్ ఉంటుంది అది పెడితే బెటర్ అన్నారు తర్వాత హెయిర్ ఫాల్ అయితే దీనికి సిజ్జు దీనికి ఉండదంట హెయిర్ ఫాల్ ఎక్కువ చూడాలి మనం ఏ ఫుడ్ అంటే అది పెట్టామనుకో హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది దానికి ఆకలేస్తుంది అందుకే అవన్నీ నోట్లో పెట్టుకుంటుంది బెడ్ అంటే నేను అమెజాన్ లో బుక్ చేశాను అది బెడ్ పడుకోవడానికి అది ఫ్రైడే వస్తుంది ఏంటంటే ప్రతిదిన ఫ్లోర్ దగ్గర నాటి దగ్గర పడుకుంటున్నాడు సో తనకి ప్రొటెక్షన్ లాగా ఒక పడుకునే ప్లేస్ లాగా బ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం దానికి తర్వాత ఫ్రైడే ఇంకో మంచి బెడ్ వస్తుంది దానికోసం ప్రస్తుతానికి ఇది ఉన్ని ఫ్రైడే వస్తుంది కదా మళ్ళీ బెడ్ బాగుంది ఇప్పుడు ఏంటంటే ఎట్లా అంటే అట్లా వెళ్ళదు అది బయటికి అడ్డు రాదు జంప్ చేయలేదు కదా జంప్ చేయలేదు చూడవే చూడు వేస్తుంది దానికి ఇప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశాననుకోండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ